హైదరాబాద్లో ఇటీవల హిజ్రాలు, చిన్నారులు, మహిళలతో భిక్షాటన చేయిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ తరుణంలో సేవా ఫౌండేషన్ పేరిట అక్రమాలకు పాల్పడుతున్న బెగ్గింగ్ మాఫియా ముఠా పోలీసులకు చిక్కింది. నిజామాబాద్ ఆర్మూర్కి చెందిన గడ్డి గణేష్, ఎల్బీ నగర్ మన్సూరాబాద్లో అమ్మ చేయూత ఫౌండేషన్ పేరిట 2019లో సేవా సంస్థ ప్రారంభించాడు. అనాథలకు సాయంతో పాటు పలు కార్యక్రమాలు చేస్తున్నానని పలువురు నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అతనికి 2020లో నల్గొండకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు పరిచయమయ్యారు. వారిద్దరూ నగరంలో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఫౌండేషన్ పేరిట గణేష్ భిక్షాటన బాక్సులు తయారు చేయించి ఇస్తానని, అందుకు ఒక్కో బాక్సుకు నెలకు 2000 ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం ఫౌండేషన్ పేరిట 12 బాక్సులు ఏర్పాటు చేసి వాటిపై క్యూఆర్ కోడ్ అమర్చారు. భిక్షాటన కోసం నిరుద్యోగ యువతలను ఎంచుకుని వారికి డ్రెస్ కోడ్తో పాటు గుర్తింపు కార్డు ఇచ్చి ప్రధాన కూడళ్ల వద్ద భిక్షాటన చేయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మ చేయూత ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ గడ్డి గణేష్ అనే ఒకతను ఏర్పాటు చేయడం జరిగింది 2019లో. అతను ఏదో చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నట్టు చూపించి భారీ మొత్తంలో వాళ్ళ దగ్గర నుండి వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలో ఇతనికి కేశావత్ రవి అండ్ మంగు అనే ఇద్దరు అన్నదమ్ములు అతనికి పరిచయం కావడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఇతనితో మాట్లాడి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ అమ్మ చేయూత ఫౌండేషన్కి సంబంధించిన కొన్ని బాక్సులు అంటే కలెక్షన్ బాక్సులను ఏర్పాటు చేసుకుని వీళ్ళు అద్దెకు తీసుకునేది మంత్లీ 2000 రూపాయలు ఒక బాక్స్కి ఇస్తా అని చెప్పి. సో ఆ బాక్సులన్నింటినీ కూడా మళ్ళీ వీళ్ళు ఇంటర్న్ ఒక 5-6 ఆడవాళ్ళని హైర్ చేసుకొని డైలీ ఈవినింగ్ 6:00 నుండి 10:00 వరకు ఎక్కడైతే బిజీ జంక్షన్స్ ఉంటాయో ఆ జంక్షన్స్ దగ్గర వాళ్ళకి ఒక వైట్ కోట్ ధరించి అమ్మ చేయూత ఫౌండేషన్ ఐడి కార్డ్ వేయించి ఈ బాక్సులన్నీ పట్టుకొని నిలబెట్టేది. ఇది ఎన్జిఓ, ఈ పని చేస్తాం ఆ పని చేస్తున్నాం అని ఒక మభ్య పెడుతూ వాళ్ళ దగ్గర నుండి భారీ మొత్తంలో మనీ కలెక్ట్ చేయడం జరిగేది. రాత్రి 10 తర్వాత బాక్సులు తెరిచి వచ్చిన డబ్బును అన్నదమ్ములు సగం, భిక్షాటన చేసిన వారు సగం పంచుకుంటున్నారు. ఆ డబ్బుతో నగర శివారు ప్రాంతాల్లోని నాదర్గుల్, తుర్కాయాంజల్లో 90 లక్షల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 90 లక్షల విలువ చేసే స్థిరాస్తి పత్రాలతో పాటు 138,000 నగదు, 12 భిక్షాటన డబ్బాలు, 3 చరవాణిలు, గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సో 10 గంటల తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళి ఈ డబ్బాలో ఎన్ని ఎంత మనీ వస్తో దాన్ని 50-50% షేర్ చేసుకునేవాళ్ళు. సో ఈ రకంగా వీళ్ళు చాలా రోజులు దాదాపు 2-3 సంవత్సరాల నుండి ఈ వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఈ కూడబెట్టిన డబ్బుతోటి వీళ్ళు దాదాపు కొన్ని లక్షల విలువ చేసే ప్రాపర్టీస్ అనేది కూడా కొనుగోలు చేయడం జరిగింది. బెగ్గింగ్ పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇలా డబ్బులు వసూలు చేసుకుంటూ వాళ్ళ స్వలాభాల కోసం వాడుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకొని ఈ బెగ్గింగ్ మాఫియాని అరికట్టడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ ఎప్పుడు కానీ కృషి చేస్తుందని ఈ విధంగా తెలియజేస్తుంది. నగరంలో పలువురు నేరగాళ్లు భిక్షాటన చేయిస్తున్నారని, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తామని తెలిపారు. త్వరలో భిక్షాటన దందాలకు చర్మగీతం పలుకుతామని స్పష్టం చేశారు.